శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి మంటలు చెలరేగాయి. సాయంత్రం డీసీఎం లో విద్యుత్ మెటీరియల్ తీసుకెళ్తుండగా డీసీఎం వాహనం హైటెన్షన్ వైర్ తాకడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులు తీసిన ఉద్యోగస్తులు గత నెల 21న జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల 9 మంది ఉద్యోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మంటలు రావడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాస్తవంగా భవిష్యత్తులో ప్రమాదం ఏదైనా జరిగితే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి మంటలు చెలరేగాయి. సాయంత్రం డీసీఎం లో విద్యుత్ మెటీరియల్ తీసుకెళ్తుండగా డీసీఎం వాహనం హైటెన్షన్ వైర్ తాకడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులు తీసిన ఉద్యోగస్తులు గత నెల 21న జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల 9 మంది ఉద్యోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మంటలు రావడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాస్తవంగా భవిష్యత్తులో ప్రమాదం ఏదైనా జరిగితే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.